ఇక్కడ జగన్ గారు వచ్చినట్ట ఆమె కూడా అక్కడ వస్తాను అనుకుంటున్నాం మరి అది వస్తాం పాపత ఏంటంటే తెలియదు కానీ జగన్ గారే పెట్టిస్తాడు ఏ విధంగా అంటే అది వాళ్ళిద్దరు సీక్రెట్ గా మాట్లాడుకు పెట్టుకున్నది జగన్ గారి ప్రోత్సాహంతోనే పెట్టుకున్నా ఎందుకంటే మరి ఈయన పెట్టించాడంటే మరి కేసీఆర్ కి ఏమైనా విభేదాలు వస్తాయని నడపగలరు ఎందుకు కనపడ ఆయన జైల్లో ఉన్నప్పుడు ఈమె పాదయాత్రలు చేసి పార్టీని ముందు తీసుకెళ్ళా మరి ప్రజల్లోకి తీసుకెళ్ళా అలాగే ఇప్పుడు తీసుకెళ్ళగలదు రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీ కాబట్టి ఆయన అన్ని అన్న చెల్లెళ్ళకి నేర్పుకున్నాడు నడపగలదు మన రాజకీయ లక్షణాలు ఉన్నాయి వాళ్ళలో నాయక లక్షణాలు నడపగలరు రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉంది కాబట్టి పోటీ గట్టిగానే పోటీ ఇవ్వగలరు వాళ్ళు అనుకుంటున్నారేమో కానీ అది అనుకుంటున్నారేమో కానీ అది జగన్ గారి ప్రోత్సాహంతోనే జరుగుతుంది ఆయన పెడితే అక్కడ బాగాదని చెప్పేసి అయ్యేం నిజం వీళ్ళు ప్రతిపక్ష వాళ్ళు చంద్రబాబు నాయుడు అంటాడు ఆంధ్రజ్యోతి ఈనాడు మీడియా లాంటి వాళ్ళు సృష్టిస్తాం కానీ అట్లాంటి విభేదాలు ఏమి లేవు వాళ్ళ ఫ్యామిలీ పరిపాలన బాగానే ఉంది అందరూ బాగానే చేస్తున్నాడు ఎవరికి అర్హులైన వాళ్ళకి పథకాలు కంపల్సరీ అందుతున్నాయి పరిపాలన బాగానే చేస్తున్నాడు తెలుగుదేశం గవర్నమెంట్ లాగా జన్మభూమి కమిటీలను పెట్టేసేసి వాళ్ళకి అప్పచెప్పేసేసి వాళ్ళు డబ్బులు ఇస్తేనే మీకు చేస్తాము డబ్బులు ఇప్పుడు చేయమనేలాగా లేదు ఇప్పుడు ప్రతి వాళ్ళకి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవడం ఈ ట్రిప్లో కాబట్టి నెక్స్ట్ ట్రిప్లో రాకపోతే మళ్ళీ అప్లై చేసుకోమంటున్నారు వస్తున్నాయి అదొక పథకాలు బాగానే ఉన్నాయి ఇప్పుడు పేదవాళ్ళు బాగానే ఉన్నాయి పేదవాళ్ళకి అయితే అండగా అదిగాక కరోనా టైంలో ఈ టైంలో ఇచ్చడం వల్ల వాళ్ళకి అండగా నిలబడి పన్నులు లేని టైంలో ఏది చంద్రబాబు పరిపాలన మీద చంద్రబాబు పరిపాలన మీద 190% బెటర్ ఎందుకనంటే ఆయనకి ఈయనకి ఆయన చెప్పటమే కానీ చేయటం అనేది లేదు ఈయన చేతి చూపించాడు నేను ఇస్తానన్నాడు ఇచ్చింది మాట నెరవేర్చుకున్నాడు ప్రతి పథకం ఇస్తానన్నాడు ఇచ్చాడుగా ఆయన ఏం చెప్పటమే కానీ చేయటం ఏదీ లేదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి